హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అమూల్య. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు ఈ వీకెండ్? నేనైతే ఎక్కడికి వెళ్ళలేదండి. యాక్చువల్లీ వేరే ప్లాన్ అనుకున్నాము, సో అది నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ అయిపోయింది. సో అందుకోసం అని చెప్పి ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాము. అందులోనూ ఇంట్లో ఈరోజు చాలా వర్క్ ఉంది, సో అందుకోసం అని చెప్పి అవి క్లాత్ అని బట్టలన్నీ ఆర్గనైజ్ చేసుకోవడం, కిచెన్ ఆర్గనైజేషన్, చాలా చాలా పనులతోటి బిజీ అయిపోయాను అన్నమాట. సో ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు, సో ఎక్కడికి వెళ్ళలేదు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు టమాటా కర్రీ. చాలా సింపుల్గా చేసేసానండి రెసిపీ, సో అది షేర్ చేస్తున్నాను చూడండి. అలాగే మసాలా కారం ఎలా చేసుకోవాలని అడిగారు కదా, సో ఈ వీడియోలో నేను క్లియర్గా చూపించాను. అంటే మసాలా కారంకి ఏమేమి యూజ్ చేయాలి, ఏమేమి తీసుకోవాలి, ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే పద్ధతిలో చేసుకోండి. నేనైతే ఈరోజు అన్నీ చేసుకోకుండా చూపించానమాట, ఏమేమి కావాలి, ఎలా చేసుకోవాలని చెప్పి. ఓకే, ఎందుకు నేను చేసి చూపించలేదంటే అది మిక్సీలో వేస్తే అంత కరెక్ట్గా రాదండి. అంటే కారం అనేది కచ్చ పచ్చగా వస్తుంది, రఫ్గా వస్తుంది, స్మూత్గా రాదు. అది మనం పిండి గిన్నెలో ఇచ్చే మనం దాన్ని ఆడించుకోవాలన్నమాట. సో నాకైతే కారం ఉంది కాబట్టి చాలామంది చాలా డేస్ నుంచి అడుగుతూనే ఉన్నారు ఇంకా వెయిట్ చేపించడం బాగోదని చెప్పేసి ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ అందరికి బాగా అర్థమవుతుంది, సో చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర స్పైసెస్ పౌడర్స్ ఉంటాయి కదా, దాని ప్రకారంగా మిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా అయినా చేసుకోండి, లేదంటే అలా అయినా సరే నేను ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలని చెప్తాను. అదే ప్రకారంగా తీసుకొని మీరు పిండి గిన్నెలో ఆడించుకొని స్టోర్ చేసుకొని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఎప్పుడు వంట చేసుకుంటే అప్పుడు. నిజంగానే ఈ మసాలా కారం ఈ కర్రీలో వేసిన వెంటనే టేస్ట్ అనేది డిఫరెంట్ అయిపోతుందండి. టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే మా సైడ్ అయితే మేము ఇదే యూస్ చేస్తామన్నమాట. ఇంకొక కారం ఏది యూస్ చేయరు, అందరూ ఈ కారంతోటే వంటలు చేసుకుంటారు. సో నాకైతే భలే ఇష్టపడతాను నేను. సో మీరు చేసుకొని కొంచెం చేసుకోండి, నచ్చితే ఇంకొకసారి ఎక్స్ట్రాగా కొంచెం చేసుకోండి ముందు, నచ్చితే కనుక ఎక్కువ చేసుకొని స్టోర్ చేసుకొని యూస్ చేసుకుందరు. కానీ ఓకే, ఆలస్యం చేయకుండా బ్లాగ్ చూడండి. అలాగే మసాలా కారం కూడా ఎలా చేసుకోవాలంటే చూడండి. ఓకేనా? ముందుగా పాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆలు టమాటా కర్రీ నిజంగానే చాలా బాగుంటుంది కదా, మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. అంటే కొంచెం చింతపండు వేసైనా చేసుకోవచ్చు, లేదంటే టమాటా ఇలా అయినా చేసుకోవచ్చు కదా. రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీలకు కూడా బాగుంటుంది. ఆయిల్ వేశాక కాగిన తర్వాత పోపు దినుసులు వేశాను, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, తర్వాత ఆనియన్స్ వేశాను. కొంచెం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత టమాటా వేసేసాను. కొంచెం టమాటా మగ్గింది అనుకున్నప్పుడు కొంచెం పసుపు, సాల్ట్, అలాగే కరివేపాకు ఈ మూడింటిని వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేస్తే ఈ ఆనియన్స్ కానీ టమాటా కానీ తొందరగా మగ్గుతాయన్నమాట. తర్వాత ఆలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసారు హరి, సో అని చెప్పి వాటిని యాడ్ చేసేసి మూత పెట్టేశాను. కొంచెం ఉంటే మాడిపోయేదండి కూర. నేను దీన్ని మూత పెట్టేసి హరితో కూర్చొని అక్కడ కామెంట్స్ అవన్నీ చూస్తున్నా అన్నమాట మేవి. ఈలోప కర్రీ మాడిపో వచ్చేసింది కొంచెం, సో పర్లేదు తినగలిగాం. తర్వాత కారం, ధనియా పౌడర్ వేసుకోవాలి అంతే అండి. ఇంకేమి మసాలా ఏది యాడ్ చేయట్లేదు నేను దీంట్లో. తర్వాత సరిపడా వాటర్ యాడ్ చేసుకున్నాను, అంటే మాకు రైస్లోకి కావాలి కాబట్టి వాటర్ యాడ్ చేశాను. రైస్లోకి వద్దు అనుకున్నట్లయితే కనుక దీంట్లో పచ్చిమిర్చి వేసుకొని చపాతీలో తీసుకోవచ్చు, బాగుంటుంది. మూత పెట్టేసి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేశాను. సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడేమో నేను మసాలా కారంకి అసలు ఏమేమి కావాలో తీసుకున్నానండి. సో నేను కింద డిస్క్రిప్షన్లో కూడా రాస్తాను ఏమేమి కావాలి, ఎంతెంత క్వాంటిటీలో అని చెప్పేసి, అక్కడ కూడా చెక్ చేయండి. ఇవి వచ్చేసి మిరపకాయలు కేజీ తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ మిరప్పొడి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను అనుకున్నాను మిక్స్ చేసి చూపిద్దామని చెప్పి, సర్లే అని మళ్ళీ వద్దనేసుకున్నాను. మిరపకాయలు, పసుపు, ధనియా పౌడర్ ఆ మూడు ఉన్నవి. తర్వాత శనగపప్పు, ఇది కందిపప్పు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు,
వీటన్నిటిని మనం పంపించాలండి. అన్నీ కలిపేసి వీటిని ఎలా ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మిరపకాయలు ఉన్నాయి కదా, సో ఈ మిరపకాయలు, ఆ పక్కనున్నదేమో ధనియా పౌడర్ అండి. ఇప్పుడు మిరపకాయలు 1 కేజీ తీసుకున్నట్లయితే మనం ధనియాలు వచ్చేసి 1/2 కేజీ తీసుకోవాలి. పావైనా సరిపోతాయండి, అంటే ఎక్కువ ధనియా పౌడర్ ఇష్టపడని వాళ్ళు 1/2 తీసుకోవచ్చు. ఈ శనగపప్పు అలాగే కందిపప్పు ఇవన్నీ మినపప్పు 100 గ్రామ్స్ తీసుకోవాలి, 100 గ్రామ్స్ తీసుకోవాలి. ఈ 4 ఉన్నాయి కదా ఇక్కడ, మిరియాలు, పసుపు, జీలకర్ర, ఆవాలు, ఇవి కలిపి వేసేసుకోవాలన్నమాట, అంటే కలుపు సామాన్ అంటారు. సో కలిపి వేసేస్తారు మనకు 100 గ్రామ్స్. సో ఇదే విధంగా మనం మెజర్మెంట్ తీసుకొని అన్నీ ఇచ్చేస్తే పిండిగిన్నెలో చక్కగా కారం పట్టిచ్చేస్తారు. దాని కలర్ చూసారా, ఇలా ఉంటుంది కారం. ఓకే, ట్రై చేయండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము 3 ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను. నివ్యా నుంచి లిప్ క్రయాన్స్ అండి, ఇవి ఎంత బాగున్నాయంటే నిజంగా ఆసం అన్నట్లు ఉన్నాయి. ఆఫర్ నడుస్తుంది అన్నమాట, ఆఫర్ నడుస్తుంది పర్పుల్లో. సో ఒకసారి చెక్ చేయండి లింక్ ఓపెన్ చేసి. ఇది వచ్చేసి నెట్ వెయిట్ మనకు 3 గ్రామ్స్ అండి, ఎంఎల్లో వచ్చేసి 3.3 ఎంఎల్ అన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్లీ 300 రూపీస్ అండి, బట్ 50 రూపీస్ తగ్గుతుంది, 17% ఆఫ్ ఉంది కాబట్టి మనకు 249 రూపీస్కి వస్తుంది. సో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా, 3 షేడ్స్ తెప్పించాను నేను, సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి. 2 ఓపెన్ చేసేసాను ఆల్రెడీ, నేను చెప్తాను ఇవేంటని చెప్పేసి. ఇదేమో పాప్ రెడ్, ఇదేమో కోరల్ క్రష్, ఇదేమో హాట్ పింక్. చాలా అంటే చాలా బాగుందండి, నేను చూపిస్తాను అసలు ఎలా ఉంది అని చెప్పేసి. ఎంత బాగుందంటే ఇది లిప్ క్రేయాను నిజంగా అసలు ఆసం అన్నట్లుంది. చాలా వరకు ఉందండి, ఇది లిప్ మీద చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది అన్నమాట. దీని స్వాచెస్ అయితే చాలా చాలా ఆసం అన్నట్లు ఉన్నాయి. సో నేను చూపిస్తాను చూడండి, చూసారా, మనం లిప్స్టిక్ పెట్టుకోకర్లేదండి, అంత బాగుందన్నమాట నిజంగానే ఇది. చూడండి ఎంత బాగుందో నిజంగా, అసలు చాలా అంటే చాలా నచ్చింది నాకు. సో అందుకోసం అని చెప్పి వెంటనే దీన్ని ఓపెన్ చేసేసాను అన్నమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది ఆరెంజ్, ఇది ఆరెంజ్ కలర్ అండి. సో ఆల్మోస్ట్ చాలా వరకు న్యూడ్ కలర్ ఉన్నట్లే ఉందన్నమాట. ఇది వచ్చేసి కోరల్ క్రష్. నెక్స్ట్ వచ్చేసి హాట్ పింక్ అండి, ఇది ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంది. సో ఇవి చాలా అఫోర్డబుల్ అనిపిస్తున్నాయి నాకు, మనకు చాలా డేస్ వరకు వస్తుంది. ఈ నివ్యా లిప్ క్రేయాన్స్ ఏంటంటే మనకు ట్రావెల్ ఫ్రెండ్లీ అని చెప్పచ్చు, ఎక్కడికైనా మనం తీసుకెళ్లచ్చు హ్యాపీగా. చాలా వరకు మాయిశ్చరైజింగ్గా ఉంది లిప్ అనేది. ఇది నార్మల్గా లిప్ బామే అండి, సో కాకపోతే మనకు కలర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట లిప్స్టిక్ పెట్టుకున్నట్లు. ఇది చాలా వరకు లాంగ్ లాస్టింగ్ ఉంది, మాయిశ్చరైజింగ్గా ఉంది అన్నమాట లిప్, చాలా వరకు డ్రై అవ్వట్లేదు, చాలా టైం వరకు మాయిశ్చరైజింగ్గా ఉంది, తొందరగా కూడా డ్రై అవ్వట్లేదు. మనం లిప్స్టిక్ పెట్టుకున్న ఫీలింగే కలుగుతుంది అన్నమాట. నాకైతే భలే భలే నచ్చాయి. సో మీరు కూడా లింక్ ఓపెన్ చేసి తీసుకోవాలంటే తీసుకోండి. ఓకే,